ఏ పూజ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రీ విలంబీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనగానే మనకు తక్కువ తట్టేది అంటే రాశి ఫలితాలు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి కష్టాలు జరగబోతున్నాయా నష్టాలు జరగబోతున్నాయా అసలు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనే కోరిక ప్రతి మనిషిలోనూ ఉంటుంది అదేవిధంగా దేశంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి అసలు ఏం జరగబోతుంది గ్రహణాలు రాబోతున్నాయి అవి ఎప్పుడు వస్తాయి ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనే కోరిక ఉండడం సహజం సర్వసాధారణం సో అలాంటి వారి కోసమే మన గురువు గారు ఎన్నో పరిష్కారాలు కూడా చెబుతూ ఉంటారు సమస్యల కొరకు అండ్ ఏం జరగబోతుంది అనే విషయాన్ని క్షుణ్ణంగా చెబుతూ ఉంటారు మన పంచాంగంలో ఉగాది అనగానే మనకు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులైతే ఉంటాయో అదేవిధంగా జీవితంలో కూడా అన్ని రుచులు ఉంటాయి అది కష్టాలు అవ్వచ్చు సుఖాలు అవ్వచ్చు భోగాలు భాగ్యాలు ఏవైనా అవ్వచ్చు కష్టాలు ఉన్నట్టయితే ఆ కష్టాల్ని కూడా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి సాగిపోవాలి ఒకవేళ ఇబ్బందులు ఉన్నాయి మన రాశి ఫలితాలు వల్ల తెలిస్తే మన గురువుగారు చెప్పినట్టుగా పరిష్కారాలను మనం పాటిస్తే మన జీవితం సక్రమంగా సాగుతుంది సో ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో మన గారి నుంచి మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం లాగానే ఎంతగానో మనం ఎదురు చూస్తున్న మన గురువు పాశుపత హోమకృత బ్రహ్మ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పండిత్ శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారు పంచాంగ పఠనం చేయబోతున్నారు మనం పంచాంగ శ్రవణం చేద్దాము ప్రతి సంవత్సరం మన గురువుగారు నవగ్రహ సంచార భాషలు తెలియజేస్తూ ఉంటారు అంటే జరగబోయే విషయాలను ముందుగానే తెలియజేస్తారనమాట అదేవిధంగా గత సంవత్సరంలో తను ఎన్నో జరగబోయే విషయాలు మనం ముందు పెట్టారు అవి నిజం అని కూడా నిరూపితం అయ్యింది వంద శాతం కనుక మనం తీసుకున్నట్టయితే అందులో తొంభై శాతం వరకు నిజాలే వాటిలో ఇప్పుడు కొన్ని చూద్దాం ఇస్రో ఘన విజయాల పరంపర కొనసాగుతుంది చిన్న అపశృతి చోటు చేసుకుంటుంది ఒక రాకెట్ ప్రయోగం విఫలమైంది శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై రెండు ఇన్ఫోసిస్ వంటి బడా కంపెనీలకు ప్రతికూల కాలం శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై ఒకటి టాటా మోటార్స్కి గడ్డు కాలం శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై ఒకటి ఏసీబీకి చిక్కనున్న టౌన్ ప్లానింగ్ అధికారి సంచలనం శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై మూడు బాబాల వికృత శేష్ఠలు పెరిగాయి పెరుగుతాయి పట్టుబడతారు బాబా పట్టుబడ్డాడు శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట నాలుగు ఉత్తర భారతదేశంలో భూకంపాలు సంభవించింది శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై భారత్ అమెరికా సంబంధాలు బలపడతాయి అరవై ఐదు వేల హెచ్ వన్ బి ఉద్యోగాలకు ట్రంప్ ఆమోదం సుమతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై ఉత్తర కొరియా అధ్యక్షుడి వల్ల ప్రపంచ శాంతికి విఘాతం సుమతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై ఒకటి పివి సింధు విజయాత్ర కొనసాగుతుంది గత సంవత్సరం చెప్పిన జ్యోత్సంలో ఎటువంటి మార్పు లేదు శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై అమెరికాను ఇతర దేశాల అభిప్రాయాలను లెక్క చేయని షీ జిన్పింగ్ శుభతిథి పంచాంగం పేజీ నంబరు నూట డెబ్బై ఒకటి పొగాకు పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడుతుంది శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట రెండు మత్తెక్కిన యువత దేశ భద్రతకు గొడ్డలి వేటు శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై రెండు ఉత్తర్ప్రదేశ్లో అఖిలేష్ వెనుకంజ వెన్నుపోట్లు శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై రెండు చైనాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై రెండు రైతులకు పంట చేతికి వచ్చినా నోటికి అందదు శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్భై మూడు తెలంగాణలో వ్యవసాయం బాగుంటుంది శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై మూడు శ్రీమతి నిర్మలా సీతారామన్కు మరింత మంచి రోజులు ఇందిరాగాంధీ తర్వాత రక్షణ మంత్రి అయినది ఈమె శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్భై మూడు సెల్ఫీ పిచ్చి ముదిరితే అదే ఆఖరి ఫోటో శుభతిథి పంచాంగం నూట మూడు తెలంగాణ ప్రభుత్వ పథకాలు నూటికి ఎనభై శాతం ఆదరణకు నోచుకుంటాయి శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై మూడు ఉగ్రవాదానికి చైనా పూర్తి సహాయ సహకారాలు శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై మూడు క్రికెట్ క్రీడాకారులు అశ్విన్ కులదీప్ యాదవ్ రవీంద్ర జడేజాలు బాగా రాణిస్తారు శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై నాలుగు పిచ్చోడి చేతిలో రాయి ఏటు కాలుస్తాడో భగవంతుడా అమెరికా ఉన్మాది యాభై ఎనిమిది మందిని కాల్చివేశాడు శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై మూడు ప్రతి పట్టణంలో డ్రగ్స్ ముఠ డెంగ్యూ వ్యాధిలా వ్యాపిస్తుంది శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై నాలుగు కోర్టు ఉత్తర్వులను లెక్క చేయని అధికారులు జరిగింది శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై నాలుగు క్రికెట్ టెస్ట్ మ్యాచ్లలో కూడా విరాట్ పర్వం కొనసాగుతుంది శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై నాలుగు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ జాతకం బాగాలేదు గ్రహగతులు వ్యతిరేకంగా ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పుతో పదవి పోయింది శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై నాలుగు శతపరంపరగా ఉత్తర కొరియా అనుపరీక్షలు అమెరికా ఆందోళన జరుగుతున్న చరిత్ర శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై ఐదు అమెరికాలోని ప్రధాన నగరాలలో విచ్చలవిడి గన్ కల్చర్ పేలుళ్ళు నేటి అమెరికా పరిస్థితి ఇదే శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై ఐదు ఆకలి కేకలతో వెనుజులా దద్దరిల్లు పోతుంది ఆదుకునే నాదుడే లేడు జరిగింది శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై ఐదు తాగుబోతు మైనళ్ళ డ్రైవింగ్లు విషాదాలు ఈ సంవత్సరం మరింత అధికం ఘోరాలు జరిగాయి శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై ఐదు ప్రమాదాలు జరిగితే ఆసుపత్రి ఆసుపత్రిలోనే ప్రమాదాలు జరిగితే అదే విచిత్రం గోరఖ్పూర్ యూపీ అనంతపురం ఏపీ శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట ఆరు మాజీ మంత్రి చిదంబరం టోటల్ ఫ్యామిలీకి సిబిఐ వల్ల తప్పని చిక్కులు శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై ఎనిమిది ఉరి వంటి సంఘటనలు ఇరు దేశాల మధ్య పునరావృతం అవుతాయి భారత్ పాకిస్తాన్ పన్నీరు సెల్వం అధికార స్వీకరణ ముహూర్తం బాగాలేదు అధికార వియోగం అనవసరంగా రాజీనామా చేశాడు శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై తొమ్మిది తమిళనాడులో రాజకీయ అనిశ్చిత స్థితి శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై తొమ్మిది శ్రీమతి సోనియా గాంధీ గ్రహగతులు బాగాలేవు శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై తొమ్మిది దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలు చిన్న భిన్నం అవుతాయి బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై తొమ్మిది దేవాలయాలు రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలు విచక్షణారహితమైన దోపిడీవాదుల కోట్ల అవినీతి సీమాంధ్ర శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట మూడు డ్రగ్స్ దిగుమతి పెరుగుతుంది వక్రమార్గంలో భారత యువశక్తి శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట అరవై తొమ్మిది తెలుగు చలనచిత్ర సీమలో చిన్న సినిమాలు ఆదరణకు నోచుకుంటాయి అది జరిగింది శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట అరవై తొమ్మిది బీసీసీఐకి గడ్డుకాలమని గత సంవత్సరంలో చెప్పిన ఫలితంలో ఎటువంటి మార్పు లేదు సుప్రీంకోర్టు తీర్పులు విరిచాయి శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట మూడు కంబోడియా లావోస్ థాయిలాండ్ మొజంబిక్ న్యూజిలాండ్ జింబాబ్వే ఆస్ట్రేలియా బ్రెజిల్ ఆఫ్రికా ఖండానికి తీవ్ర అరిష్ట కాలం ఇదే నడుస్తుంది శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై ఉల్లి ధర తగ్గిందని సంతోషపడకండి మీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు వేచి చూద్దాం శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట డెబ్బై ఒకటి జిన్పింగ్ జాతకం చాలా బాగుంది శత్రు శత్రుదేశాధిపతి అయిన శాస్త్రం ప్రకారం ఉన్న వాస్తవాన్ని చెప్పాలి గనుక ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది శుభతిథి పంచాంగం పేజీ నంబర్ నూట ఒకటి రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తాడని చెప్పడం జరిగింది అది జరిగింది కూడా నిర్జర ప్రదేశాలలో పట్టణాలలో అధిక వర్షపాతం చెన్నై హైదరాబాద్ విశాఖపట్నం ముంబైలలో కోల్కతా బెంగళూరులలో భారీ వర్షం సంభవించి జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది నవనాయక ఫలాలు పేజీ నంబర్ నూట అరవై జాతీయ అంతర్జాతీయ వాతావరణ క్రీడల గురించి మన గురువుగారు చెప్పిన విషయాలు నిజమయ్యాయి శాస్త్రం పట్ల మనకున్న నమ్మకం పెరగడానికి మన సిద్ధాంతి గారు పంచాంగాలు జ్యోతిష ఫలితాలు కూడా కారణమని గర్వంగా చెప్పుకోవచ్చు గురుగారు శ్రీ విలంబీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ విలంబీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజున పంచాంగ శ్రవణానికి ఆది నుండి చాలా ప్రాముఖ్యత ఉంది అది దేనికో కారణం చెప్పగలరా ఈ తిథి వాల నక్షత్ర కరణ యోగాలు కలిగినటువంటి ఐదు అంగాలు కలిగినటువంటిదే ఈ పంచాంగం ఈ సంవత్సరం జరగబోయే రకరకాల విషయాలను తెలియజేసేది కాబట్టి పంచాంగ శ్రవణం పట్ల సహజంగానే ఆసక్తి ఉంటుంది గురువుగారు శాస్త్రం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ శాస్త్రం ద్వారా జరగబోయే విషయాలు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవచ్చు పరిహారాలు చేసుకోవచ్చు ఆ పరిహారాలు చేయటం వల్ల గట్టిగా తగిలాల్సిన దెబ్బ మెల్లిగా తగులుతుంది అంటే తలకు తగిలాల్సిన దెబ్బ చేతికి తగులుతుంది ఇందువల్ల ప్రాణాపాయం ఉండదు ఉద్యోగం ఆరోగ్యం రాజకీయ జీవితం విద్య ఏ విద్యలో రాణిస్తారు సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చా పైలట్గా ట్రై చేయొచ్చా డాక్టర్గా సెటిల్ అయ్యే అవకాశం ఉందా ఇలా అనేక విషయాల్ని ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకొని తెలుసుకోవచ్చు అయితే ఈ జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన ఫలితాలు నిజమైతే ఈ శాస్త్రాలను అందించిన మానవ మనుషు బృతానికి ఆ గొప్పతనం చెందుతుంది విఫలమైతే అది నా పరిజ్ఞాన లోపం అని స్పష్టంగా అంగీకరిస్తున్నాను గురుగారు ఈ శాస్త్రంలో ప్రావీణ్యత ఎలా వస్తుంది ఇది చాలా పెద్ద ప్రశ్న ఈ శాస్త్రంలో ప్రావీణ్యత అంటే ఈ శాస్త్రాన్ని ఎంతగానో చదువుకోవాలి మొదటి విషయం ఏంటంటే ఒక ఇంజనీర్ జాతకంలో ఇంజనీర్ అయ్యే యోగం ఉంటుంది ఒక డాక్టర్ జాతకంలో డాక్టర్ అయ్యే యోగం ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉంటుంది అలాగే జ్యోతిష్కుడిగా రాణించడానికి జ్యోతిష్ శాస్త్రం ఇతని రావడానికి అవసరమైన గ్రాగతులు ఇతని జాతకంలో ఉన్నాయా లేవా అనేది పరిశీలించాలి అవి ఏమిటంటే ప్రధానంగా అయింది ఒక్కడి మాత్రం చెప్తాను చంద్రలగ్న వశాత్తు సష్టమంలో శ్రీ ఉండాలి పంచమాధిపతి అయిన వాడు కేతుగ్రస్తు ఉండాలి బుధుడు మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉండాలి వాక్స్థానాధిపతి బలంగా ఉండాలి ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రవేత్తగా కావలసినటువంటి అర్హతలు అదే కోణంలో అత్యంత ముఖ్యమైనది ఉపాసనా బలం వాక్శుద్ధి వాక్శుద్ధి కలిగినటువంటి జ్యోతిష్కుడు జాతక చూసి ఒకవేళ తప్పు చెప్పినా పరీక్ష పాస్ అయ్యే వ్యక్తి ఉంటాడు పరీక్ష తప్పే వ్యక్తి వాడు ఉంటాడు జాతక చూసి చెప్తాడు నువ్వు పరీక్ష పాస్ అవుతావు అని అక్కడ ఉంది విశేషం ఇతని వాక్శుద్ధి వల్ల వాడు పాస్ అవుతాడు అంటే జ్యోతిష్ శాస్త్రానికి కీలకమైనటువంటిది ఏంటంటే కావాల్సింది వాక్శుద్ధి అనుష్ఠానం అనేది చాలా ముఖ్యమైనది రెండు వేల పదహారులో ప్రత్యేక ప్యాకేజీ ఏమీ లేదు ప్రత్యేక మోసమేనని మీరు పంచాంగంలో రాయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం ఏవైనా మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కానీ ప్యాకేజ్ కానీ వచ్చే అవకాశం ఉందంటారా నో కామెంట్ చెప్పాల్సిందే గతంలో చెప్పాను కొంతమందిని తీసుకున్నట్టయితే ఎంఏ ఆస్ట్రాలజీ బిఏ ఆస్ట్రాలజీ మరికొందరిని అయితే పిహెచ్డి కూడా చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు జ్యోతిష్యం చాలా బాగా చెప్తారని అనుకోవచ్చా మనము అనుకోవచ్చు జ్యోతిష్యం బాగా చెప్పేవాళ్ళు ఎంఏ యాస్ట్రాలజీ చదివిన వాళ్ళు బిఏ ఆస్ట్రాలజీ చదివిన వాళ్ళు జ్యోతిష్యం బాగానే చెప్పచ్చు వాళ్ళు చెప్పకూడదు లేదా చెప్పలేరు అని చెప్పని అనటం అనేది సభ్యత కాదు కాకపోతే ఏంటంటే ఈ రకమైనటువంటి సర్టిఫికెట్లు ఇవి కూడాను శాస్త్రానికి అక్కర్లేదు మిగిలిన వాటికి కావాలి ఎందుకంటే ఇది వేదాంగం వేదంలో ఒక అంగం వేదానికి ఇది నేత్ర సమానం ఇలాంటి విద్య రావడానికి భగవతుడు గ్రహం చాలా ముఖ్యం జాతకంలో ఉన్న గ్రగతులు చాలా ముఖ్యం చేస్తున్నటువంటి ఉపాసన తపస్సు అవి చాలా ముఖ్యం వాటి వల్ల ఈ డిగ్రీలేవీ లేకపోయినా కానీ చెప్పగలుగుతారు డిగ్రీలు ఉన్నవాళ్ళే గొప్ప మిగిలిన వాళ్ళ అంత మానవాళ్ళు అనేటువంటి మాట మాత్రం స్వాగతించదగ్గింది కాదు ఎందుకంటే బ్రహ్మంగారికి ఆయనకే డిగ్రీ ఉందండి ఆయన ఎంఏ యాస్ట్రాలజీ చేశారా పోతురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నోర్స్ రామస్ ఏమన్నా పిహెచ్డీ చేశాడా ఆస్ట్రాజీలో ఎంతోమంది మహానుభావులు మంత్రేశ్వరుడు పరాశరుడు కాళిదాసు నారద మహర్షి తెనాలి రామకృష్ణుడు కాళిదాసు మంత్రేశ్వరుడు పరాశరుడు వరాహమీరుడు వీళ్ళందరూ ఎంతమంది మహర్షులు జ్యోతిష్యాన్ని మదించి దాని యొక్క సారాంశాన్ని మనకు గ్రంథాల రూపంలో అందించారు లోక కళ్యాణం కోసం వీళ్ళకే డాక్టరెట్లు లేవు వీళ్ళకే ఎంఏ అస్ట్రాజీ లేదు చాలా శాస్త్రం చదువుకొని సాంప్రదాయబద్ధంగా అనుభవించక ఈ శాస్త్రాన్ని ఉపాసన చేస్తున్న వాళ్ళకి ఇలాంటి డిగ్రీల పేరుతోటి మాట్లాడడం ఆధిక్యత మాదేరినట్టుగా వాళ్ళు ప్రవర్తించడం కొంతమంది వ్యక్తులు ఏదైతే ఉందో అది పూర్తిగా ఆక్షేపణీయం ఈ శాస్త్రానికి కావాల్సిందండి భగవంతుడు ఆశిస్తులు ఎలాంటి డిగ్రీలు అక్కర్లేదు డిగ్రీలు ఉంటే మంచిదే ముంచుకోండి ఎదుటి వాళ్ళ హేళ చేయద్దు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాల్ని మార్చుల్ని దైవాంశ సంభూతుల్ని హేళ చేయొద్దు ఏదో కొంతమంది ఆ విధంగా చేస్తున్నారు అందరికీ చెడ్డ పేరు వస్తుంది అలాంటి వాళ్ళు వారించాడు ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క ప్రిడిక్షణం ఇంతవరకు జ్యోతిష్ శాస్త్రం ఉందని చెప్పని నిరూపించబడలే ఈ యూనివర్సిటీలో దీన్ని చేర్చి సుమారు ఇరవై సంవత్సరాలైనా సంవత్సరానికి ఒక ప్రిడిక్షన్ చొప్పున ఇరవై ప్రిడిక్షన్లు కూడా కరెక్ట్ కాలే బ్రహ్మంగారు నొస్తామని పరిస్థితి ఏంటి పంచాంగంలో నేను రాసిన జ్యోతిష్యాలు ఏమీ కలెక్ట్ అయినాయో ఐదు సార్లు వనరు అవార్డులు వచ్చిన విషయం ప్రజలకు తెలియదా ఎప్పుడు కూడాను సర్టిఫికెట్తో వచ్చేటువంటి విద్య కాదు జ్యోతిష్యం భగవంతుడి అనుగ్రహంతో వస్తుంది పురాకృత జన్మ విశేషతడు వస్తుంది అది ప్రధానమైన విషయం గుర్తుపెట్టుకోవాలి గురుగారు సుభాష్ చంద్రబోస్ గారి మరణం గురించి మీ అభిప్రాయం ఏమిటి ఆయన జాతకం ఎలా ఉంది నేను ఆయన జాతకం పరిశీలించాను విశ్లేషించాను ఈ మా టీవీలో ఆదివారం నాడు ఎందరో మహానుభావులు శీర్షిక కింద ఆయన జాతకం చెప్పాను ఆయనేమీ శత్రువుల చేతికి చిక్కలేదు చావలేదండి అలాంటిది సంభవించరా విమాన ప్రమాదం కూడా అసలు జరగల ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అజ్ఞాతంలోనే కాలం చేశారు కానీ విమాన ప్రమాదంలో చనిపోను లేదు శత్రుల చేతికి ఆయన దొరికేది లేదు నుంచి చివరి వరకు కూడాను ఆయన జాతకాన్ని కుజుడు శక్తివంతమైన కుజుడు రూల్ చేస్తున్నాడు అలాంటి వాళ్ళు దొరికే ప్రసక్తే లేదు వాళ్ళని మనకు తప్పే ప్రసక్తి అతకట్టే లేదు ఆయన మహానుభావుడు ఎప్పటికీ కూడాను భారతదేశ ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానం ఏదైతే ఉందో అదే రాబోయే రోజులలో కొనసాగుతుంది సూర్యుడు చదువులు ఉన్నంత వరకు ఆయన కీర్తి బాసిల్లుతుంది గురుగారు ఇంతకీ హిట్లర్ది హత్య ఆత్మహత్య హిట్లరు జాతకం ప్రకారం ఆయన జాతకంలో బుద్ధుడు బాగాలేడా నేను చాలాసార్లు చెప్పాను ఆత్మకారకుడైనటువంటి రవి ఆత్మహత్య కారణం కాదు గ్రహం ఆత్మహత్య చేసుకోదు మనకారకుడైనటువంటి చంద్రుడు కూడా ఆత్మహత్య కారణం కారకుడు కాదు ఆయన కూడా చంద్రవంశ సంభవుడు కాబట్టి కనుక ఏంటంటే కారకుడైనటువంటి బుద్ధుడే ఆత్మహత్యకి కారకుడు ఈయన జాతక పరిశీలించాను చాలాసార్లు రాశాను హిట్లర్ది ఆత్మహత్య ఎవరు చంపల తనే చనిపోయాడు గురుగారు చార్లెస్ డయానా మరణం గురించి మీరు రెండు సంవత్సరాల ముందే చెప్పడం జరిగింది అది మీకు ఎలా సాధ్యమైంది చార్లెస్ డయానా జాతకంలో రెండు మారక గ్రహాలు ఒక మారక గ్రహం గురువు మరొక మారక గ్రహం శని ఇద్దరు కూడాను పరస్పర వీక్షణలో ఉండటం వల్ల ఆమె జాతకులు నిశ్చయమైనటువంటి మానవ అనేది కనబడుతుంది ఆయుష్ ఆయుష్కారకుడైనటువంటి ఆయుష్కారకుడైనటువంటి శని చాలా బలహీనుడై ఉన్నాడు అలాంటి వాడు బతకడం అనేది చాలా కష్టం అందుకే నిర్మ మాటగా ఆమెకు ఆయుర్దాయం లేదు సరిపోతుంది చెప్పడం జరిగింది అప్పట్లో పత్రికల్లో కూడా దీన్ని ప్రముఖంగా బతురిచ్చారు గురుగారు శ్రీదేవి గారి జాతకం చాలా బాగా చెప్పారట అందరూ చెప్పుకుంటున్నారు ఆమె జాతకంలో గల ప్రత్యేకత ఏమిటండి శ్రీదేవి కుర్తిగా నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించిందండి కర్కాటక లగ్నం లగ్నాధిపతి ఏకాదశిలో ఉన్నాడు చతుషష్ఠి కళాకోవిధులు అయినటువంటి చెద్దుడు ఏకాదశంలో ఉండటం లగ్నంలో కర్కాటకంలో రవిశుక్కులు ఉండటం కళాకారుడైనటువంటి శుక్రుడు యొక్క సపోర్ట్ రావటం అంతేకాకుండా ద్వితీయాధిపతి అంటే ముఖ సౌందర్యానికి కాలకునేటువంటి రవి జన్మనగరంలో ఉండటం వల్ల అనేక రకాల మంచి యోగాలు ఏర్పడ్డాయి ప్రజాకర్షణ మంచి అవకాశాలు ఆర్థిక పరమైన పరిపుష్టి ప్రపంచవ్యాప్తంగా కీర్తి పంచమ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు మూడిట్టు ఉన్నాడు కర్కాట లగ్నవశాత్ ఉండి మీనంలో ఉన్నటువంటి గురువుతో చూడబడుతున్నాడు అక్కడ బ్రహ్మాండమైన యోగం పట్టింది ఒక రాజవ కారకుడు ఇంకో రాజకారకుడిని చూడటం ఇద్దరు రాజవ కారకులు పరస్పర వీక్షణ వల్ల ఆమె జాతకంలో గొప్ప యోగ్యత ఏర్పడింది ప్రజాసమాల కారకుడైనటువంటి శని ఆమె జాతకంలో స్వక్షేత్రంలో ఉన్నాడు అందువల్ల మాత్రమైనటువంటి ప్రజా సంబంధాలు వచ్చేస్తుంది ఆమెకు పాతికేళ్ళు వచ్చేటప్పుడు ప్రపంచం అంతా ఆమె ఏంటో తెలిసిపోయింది ఆమెను ఆరాధన ఇచ్చేవాళ్ళు అభిమానించేవాళ్ళు ఆమె కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కోట్లలో ఉన్నారు కోట్లలో అంత గొప్ప యోగాన్ని ఇచ్చేసాడు శని గురు కుజుడు షష్టముల్లో ఉన్నటువంటి కేతువు వేయిల్లో ఉన్నటువంటి రాహువు మాత్రం ఇబ్బంది పెట్టారు కొత్త ఇబ్బందికరమైన పరిణామాలు జరగడానికి పొరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి తల్లి మరణానికి విషాల సంఘటనలకి జీవితంలో వచ్చాం ఇబ్బంది పడటానికి ఈ గ్రహాలు కారణమైనవి మిగిలిన గ్రహాలన్నీ బాగున్నాయి మంచి నటిగా కూడా ఆమె ఎంతగానో గొప్ప పేరు తెలుసుకున్నారు గురుగారు శ్రీదేవి గారి మరణం గురించి రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి దీని గురించి మీ అభిప్రాయం కావాలి ఆమె చక్కటి నటి అతిలోక సుందరి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆమె మరణం గురించి ఇప్పుడు ఎందుకు వదిలేయండి అయిపోయింది కదా ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా చాలా మంది మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జాతకం ప్రకారం చెప్పాలంటే ఆమె మరణం అనేది సహజమైనటువంటి మరణం కాదండి ఏ విధంగానంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటి ఈమె తప్పులో మునిగి సరిపోయింది అని చెప్పి చెప్తున్నారు టలో మునిగి సరిపోయినా కానీ అది సహజమానం కాదు వృధాప్యం వచ్చి పోతే లేకపోతే రోగం వచ్చిపోతే అది సహజమనం కింద లెక్కింపబడుతుంది అంతేకాని టబ్బులో పడో సముద్రంలో పడో నదిలో పడితేనో అది సహజ సహజమైన కింద చెప్పబడదు అది అసహజమైన కింద లెక్క అంటే గురుగారు ఆమె జాతకం ప్రకారం తన మరణం సహజమైందా లేక లేదో అది మీకు తెలుస్తుంది కదా అదే చెప్పండి ఆమె జాతకం ప్రకారం ఆమె హత్య చేయబడింది దగ్గరున్న వాళ్ళే సన్నిహితులే ఆమెను హత్య చేశారు అందులో జాతకం ప్రకారం వన్ పర్సెంట్ కూడా తేడా లేదు తేడా రాదు ఏ పూజ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజు గురుగారు ఈ సంవత్సరం నవనాయక ఫలాల గురించి వివరించండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీకళాశీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధార్థి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ విళంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం గ్రహతులసరించి ఫలితాలు ఎలా ఉంటాయో పంచాంగం అనుసరించి ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేసేదాన్నే పంచాంగ పఠనము అంటారు నేను పంచాంగ పఠనం చేస్తున్నాను అంటే చదువుతున్నాను మీరు పంచాంగ శ్రవణం చేస్తున్నారు అంటే వింటున్నారు మన హైందవ ఆచారాలను అనుసరించి ఈ పంచాంగ పట్టణం చాలా ముఖ్యమైనది ఈ పంచాంగపట్నం వినడం అనేది చాలా పుణ్యప్రదమైనదని కూడా పెద్దలు ఒక్కడి నుంచి చెప్పి ఉన్నారు ఈ సంవత్సర పంచాంగం విశేషాలను తెలియజేస్తాను ముందుగా నవనాయక ఫలితాలు ఈ నవనాయక ఫలితాలు ఎప్పుడు రాసామంటే రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఆగస్టులో రాసినటువంటివి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి కాను రవికి రాజ్యాధిపత్యం రావటం వల్ల రాజకీయాల ప్రాముఖ్యత చాలా పెరుగుతుంది కుల మత వర్గ వైషమ్యాలు పెరుగుతాయి ఎవరికి వాళ్ళు కులం గురించి వాళ్ళ మతం గురించి తప్ప సామూహిక ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు ప్రభుత్వ ఆస్తులు ధనం గనులు భూగర్భ సంపద నదీ సంపద దోచుకోబడుతుంది దేశ ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చేదు అనుభవాలు ఈ సంవత్సరం తెలుస్తాయి సాంకేతిక పరిజ్ఞానం బాగా వృద్ధి చెందుతుంది అది మానవ శ్రేస్సుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో చేదు అనుభవాలకు కారణమవుతుంది రాజ్యాధిపత్యం రవికి రావడం చేత యుద్ధం సంభవించే అవకాశం ఉంది లేకపోతే యుద్ధ వాతావరణం అలుముకుంటుంది పట్టణాల్లో తీవ్ర వర్ష బీభత్సం వాయుబీభత్సం వడగాడ్పులు విషాదానికి కారణమవుతాయి ప్రపంచ దేశాల మధ్య విభేదాలు ప్రపంచ శాంతికి ఆటంకమవుతాయి ప్రతి చోట్ల రౌడీజం సైబర్ నేరాలు దౌర్జన్యాలు ఎక్కువ అవుతాయి దానానికి ముందుకు వచ్చే దాతలు ఎక్కువ అవుతారు ప్రజా జీవితంలో కోర్టులు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి ఇక మంత్రిత్వం శనికొచ్చింది దీనివల్ల ఫలితాలు ఏంటంటే రాజ్యాంగ వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎక్కువ అవుతాయి ప్రభుత్వ ఉత్తర్వులకు ఒక్కల భాష చెప్పి కోటాను కోట్లు దిగమింగే వాళ్ళు ఎక్కువ అవుతారు ఇందులో అధికారుల పాత్ర కూడా చాలా ప్రధానమైంది అధికారులు తమ బాధ్యతల్ని న్యాయబద్ధంగా నిర్వహించలేరు నీతి రాజకీయాలు అధికమవుతాయి నాయకులు హూందాగా ప్రవర్తిస్తారు వ్యవసాయదారులకు ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి వన్యమృగ సంరక్షణ వాతావరణ కాలుష్యం అరికట్టడానికి పురాతన సంపద కాపాడుకోవటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరంగా గట్టి చర్యలు తీసుకోబడతాయి వన్యప్రాణుల సంరక్షణకు ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు ఇక సేనాధిపత్య శుక్కుడికి వచ్చింది సేనాధిపత్య శుక్కుడికి వచ్చిన కారణం చేత రక్షణ రంగం బలపడుతుంది అద్భుతమైన వ్యూహాలు రచించి శత్రు దేశాలకు కొరకరాని కొయ్యగా భారతదేశం తయారవుతుంది సెక్యూరిటీ రంగంలో స్త్రీలు ప్రధానమైన పాత్ర పోషిస్తారు చాలామంది స్త్రీలు ఈ సంవత్సరం ఐపిఎస్కి సెలెక్ట్ అవుతారు మార్షల్ ఆర్ట్స్ షూటింగ్ డ్రైవింగ్ స్విమ్మింగ్ క్రికెట్ బ్యాడ్మింటన్ క్రీడారంగాల్లో బాగా రాణిస్తారు స్త్రీల మీద దౌర్జన్యాలు దాడులు ఎక్కువ అవుతాయి రక్షిత సంవత్సర బాధ్యత కలిగిన వారే స్త్రీలని మోసం చేస్తారు ఇక సస్యాధిపతి చంద్రుడు భూముల ధరలు పెరుగుతాయి కొన్ని చోట్ల వర్షాలు బాగా పడతాయి కొన్ని చోట్ల పొడవు రైతుల ఆర్థిక బాధలు ఎక్కువ అవుతాయి పొగాగు పరిశ్రమ దివాలా తీస్తుంది వాణిజ్య పంటలకు మద్దతు ధర లభించదు తుఫాను వల్ల వచ్చేటువంటి వర్షపాతం ఉపయోగపడిన నష్టం మాత్రం నష్టం కూడా ఏర్పడుతుంది వేరుశెలు వేరుశెనగ మంచి దిగుబడి కలిగి ఉంటుంది నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు ఎక్కువ అవుతాయి పాలు వెన్న నెయ్యి ధరలో పెరుగుతాయి వ్యవసాయానికి తగినటువంటి ప్రతిఫలం ప్రశ్నార్థకమవుతుంది భగవంతుని అనుగ్రహమే చాలా విషయాల్లో ముఖ్యమైనది ఈ విషయాన్ని గ్రహించడం చెప్పదగినటువంటి సూచన అన్నదాన సత్రాలు చక్కగా నడుస్తాయి చాలామంది గోపూజ పట్ల అన్నదానాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు దుప్పకూరలు క్యాబేజీ క్యారెట్ వేరుశగా వెల్లుల్లి ఉల్లిపాయ జీడిపప్పు సుగంధ ద్రవ్యాలు మెంతులు మిరియాలు కొత్తిమీర గోంగూర మామిడి నువ్వుల నూనె వేరుశన నూనె అధిక ధరలు కలిగి ఉంటాయి మోసం చేసే వ్యాపారస్తుల్ని ప్రభుత్వం ఏమీ చేయలేక ప్రేక్షక పాత్ర వహిస్తుంది ప్రకృతి సంపద కొల్లగొట్టి అమ్ముకునేటువంటి గూండాలకు ముఖ్య రాజకీయ నాయకుల అండదండలు సంపూర్ణంగా లభిస్తాయి ఆరోగ్యాధిపతి సుఖుడు మద్యపాన వినియోగం అధికమవుతుంది దేశ యువత ఏదో ఒక మత్తులో ఊగుతుంటారు డ్రగ్స్ వాడకం గ్రామాలకు కూడా పాకుతుంది తొంభై శాతం గంజాయి సిగరెట్లు తొంభై శాతం గంజాయి సిగరెట్లు విద్యార్థుల విద్యార్థుల జీవితంలో ఒక భాగం అవుతుంది వ్యభిచారం శృంగారం స్వామీజీ దొంగ స్వామీజీల భాగవతాలు అధికమవుతాయి ప్రతి విషయంలోనూ స్త్రీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది దొంగ స్వామీజీల జాబితాలో స్త్రీలు కూడా చేరతారు చేరి ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తారు కాషాయ వస్త్రాలు ధరించినటువంటి కొంతమంది స్త్రీలు భగవంతుని అవతారంగా చెప్పుకుంటారు ఇదేమని చెప్పని ప్రశ్నించిన వారికి అమ్మ సేవకుల చేతిలో శుద్ధి బాగా జరుగుతుంది ప్రసరిస్తానికి వీలు లేదు ప్రసరిస్తే కాషాయ వస్త్రాల్లో ఉన్నటువంటి స్త్రీలు చావకొడతారు ఇది పరిస్థితి స్త్రీల వల్ల దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుంది ఎంతో ఆదరణ కలిగిన ఒక స్త్రీ శాశ్వతంగా కనుమరుగు కావటం విషాదానికి దారితీస్తుంది మేఘాధిపతి శుక్కుడు పట్టణంలో మేఘాలు బాగా వర్షిస్తాయి పిరుగుబాట్ల వల్ల వడగళ్ళ వానల వల్ల ప్రాణ నష్టం సంభవిస్తుంది మద్యపాన వినియోగం అధికమవుతుంది పట్టణంలో తీవ్ర వర్ష విభత్సం వాయు విభత్సం విషాదానికి కారణమవుతుంది వడగాడ్పులు అత్యధికమవుతాయి ప్రజల్లో వ్యసనాలు ఎక్కువవుతాయి దేశానికి వెన్నెముకగా నిలబడాల్సిన యువత నిర్వీర్యమవుతుంది వ్యసనాలకు బానిసలవుతారు దీనికి కారణం దేశాల వ్యూహమేనని చెప్పని మన వాళ్ళు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న పద్ధతిగా ప్రవర్తిస్తారు పబ్బులు క్లబ్బులు మిడ్ నైట్ హోటళ్ళు అభివృద్ధికి నిదర్శనాలు అని చెప్పినటువంటి పెద్దలు ప్రస్తుతం మాట్లాడలేనటువంటి పరిస్థితి సంభవిస్తుంది రసాధిపతి బుధుడు రక్షణ వ్యవస్థ బలంగా ఉంటుంది ఎటువంటి సవాళ్ళనైనా ధీటుగా ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అదే కోణంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు సామాన్యమైనటువంటి మానవులు మధ్యతరగతి వారు ధనవంతులు అందరూ కూడాను ఈ పందాలకి ఈ వ్యసనానికి జరుగుతుంది రక్షణ వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది దీనికోసం చాలా విషయాల్లో ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అధునాతనమైనటువంటి ఆయుధాలు విమానాలు వార్షిప్లు సబ్బేరియన్సు అన్నీ సంపూర్ణంగా కలిగి ఉంటాం దేశ సేవకు అంకితమైన అధికారుల సేవలు అందరి ప్రశంసలు పొందుతాయి రక్షణ మంత్రిగా ఉన్న గౌరవనీయులు నిర్మలా సీతారామన్ మంచి పేరు తెచ్చుకుంటారు ఈ విషయాన్ని గత సంవత్సరం పంచాంగంలో కూడా తెలియజేయడం జరిగింది కారణాలు ఏమైనప్పటికీ కూడాను సైన్య నష్టం మాత్రం జరుగుతుంది ఇంతకుమించి రక్షణ వ్యవస్థ గురించి చర్చించకూడదు చెప్పకూడదు ఇది జ్యోతిష్ శాస్త్ర నిబంధన ఇక రసాధిపతి బుధుడు యువతీ యువకులు మంచి విజయాలు సాధిస్తారు అంతర్జాతీయ ఖ్యాతి మేధా రంగంలో వస్తుంది నిరుద్యోగులు అవుతారు ఐటీ రంగం బాగుంటుంది నిరుద్యోగులు అధికమవుతారు యువతీ యువకులకు చాలా సందర్భాల్లో నిరాశలు ఎదురవుతాయి కుల మత ప్రాంతీయ ద్వేషాలు పేదరికం యువత అభివృద్ధికి అడ్డంకిగా మారతాయి మంచి అవకాశాలు వచ్చిన వాళ్ళు వాటిని సద్వినియోగం చేసుకోలేరు ఎర్రబారినటువంటి మబ్బులతో పడమడి సూర్యాస్తమయం కర్ణుడి మరణానంతరం అస్తమించిన సూర్యుడిని గుర్తు చేస్తుంది ఇది నవనాయక ఫలితం ఈ విధంగా ఉంది దీని అనుసరించే ఈ ఫలితాలన్నీ ఉంటాయి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే ఈ సంవత్సరం గ్రహణాల గురించి తెలుపగలరు చంద్రగ్రహణం వెళుబినమ సంవత్సర ఆషాఢ పౌర్ణమి శుక్రవారం కేతుగ్రహ కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలు మధ్యకాలం ఒంటి గంట ఐదు నిమిషాలకు మకర రాశిలో గ్రహణం కావున మకర రాశి వారు గ్రహణం చూడరాదు ఉత్తరాషాఢ శ్రవణం నక్షత్రాల వారు కూడా గణదోష పరిహార శాంతి చేసుకోవాలి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజు శ్రీ విలంబినామ సంవత్సరం కర్తరి నిర్ణయం ఇప్పుడు తెలుసుకుందాం విలంబినామ సంవత్సర కర్తరి నిర్ణయం రవి భరణి మూడో పాదం ప్రవేశించ కాలమే డొల్లు కత్తరి ప్రారంభం దీనినే చిన్న కత్తరి అని అంటారు డొల్లు కత్తరి అని కూడా అంటారు రవి కుత్తిగా నక్షత్రం ప్రవేశించ కాలమే నిజ కత్తరి రవి రోహిణీ నక్షత్రం రెండవ పాదం ప్రవేశించ కాలమే కర్తరి త్యాగం ఈ కర్తరీ దినాల్లో వాస్తు సంబంధమైన నూతన గృహారంభ గృహప్రవేశాలు చేయరాదు అందుకే కొందరు పెద్దలు తింది వాస్తు కర్తరి అని చెప్పిన అంటారు కర్తరీలో చేయదగినటువంటి కార్యక్రమాలు సూర్యుడు భరణి గుర్తిగా నక్షత్రం ముందు ఉండి కాలమున వివాహము యజ్ఞము మండపాత్రులు కట్టుట ఉన్నవి చేయవచ్చు కర్తరి ఉన్నప్పుడు చేయకూడని కార్యక్రమాలు కర్తలీలో చెట్టు నరుగుట నారనేవిట విత్తనాలు వేయుట భూమిని తవ్వుట కొత్త గ్రామాలు కట్టుట క్షౌరము చేసుకుట తోటలు వేవిట చెరువులు బావులు తవ్వుట కొత్త బండి నెక్కుట ఇటువంటి కార్యక్రమాలు చేయరాదు నాలుగు ఐదు రెండు వేల పద్దెనిమిది రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు వెళంబిన సంవత్సర వైశాఖ బోహ పంచమి శుక్రవారం నాడు డొల్లు కత్తరి ప్రారంభమవుతుంది పదకొండు ఐదు రెండు వేల పద్దెనిమిది రాత్రి తొమ్మిది నాలుగు నిమిషాలకి విళంబినామ సంవత్సర వైశాఖ మొగడ ద్వాదశి శుక్రవారం నాడు రవి కృతికా నక్షత్రం మధుర పాదంలో ప్రవేశిస్తుల చేత నిజ కత్త ప్రారంభమవుతుంది తర్వాత ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల పద్దెనిమిది రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకు వెళుబినమ సంవత్సర జ్యేష్ఠ పౌర్ణమి మంగళవారం రోజున రవి రెండో రోహిణి రెండో పాదంలో ప్రవేశించడం వల్ల కర్తరి త్యాగం జరుగుతుంది ఈ కర్తరి కాలంలో శంకుస్థాపన ద్వారాలు ఎత్తుట గృహప్రవేశం పైకప్పులు వేట పూర్తిగా నిషేధం పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైన ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజ సామాగ్రిని డోర్ డెలివరీగా కొందండి ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం పుష్కర నిర్ణయం గురించి తెలపండి భీమనది పుష్కర నిర్ణయం పన్నెండు పది రెండు వేల పద్దెనిమిది నుండి ఇరవై మూడు పది రెండు వేల పద్దెనిమిది వరకు శ్రీ విళంబినామ సంవత్సర ఆశ్రీయుత శుద్ధ తదియ గురువారం అనగా పదకొండు పది రెండు వేల పద్దెనిమిది రాత్రి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకు గురువు వృషగి రాసులకి ప్రవేశిస్తుట వలన భీమనది పుష్కరములు ప్రారంభమవుతాయి అనగా పన్నెండు పది రెండు వేల పద్దెనిమిది శుక్రవారం నుండి ఇరవై మూడు పది రెండు వేల పద్దెనిమిది మంగళవారం వరకు పుష్కరాలు ఉంటాయి ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజు మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చెప్పండి శ్రీ విలంబినామ సంవత్సరం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రాశి ఫలితాలు గురుగారు ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుపగలరు వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు గౌరవం ఐదు అగౌరవం ఏడు ఈ రాశివారు ఈ సంవత్సరం రుద్రపాశ్వత హోమం చేయాలి మేషరాజు వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఒడిదురుకులు ఏర్పడిన వాటిని ఏదో విధంగా అధిగమిస్తారు భాగస్వాముల ఖర్చు ఉమ్మడి ఖాతాల్లో వాడకం మించిపోతుంది ఇలాంటి వాటి ఇలాంటి వాటిని ఏదో విధంగా అధిగమిస్తారు సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుంటారు భాగస్వామి వ్యాపారాల్లో జరుగుతున్న మోసాన్ని గ్రహించి ద్రోగులను సాగ నంపుతారు ఈ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుంది మితిమిన ఆత్మవిశ్వాసం నమ్మకం పనికిరాదని రాదని గ్రహిస్తారు రౌడీయుధం దౌర్జన్యాలు విజృంభిస్తాయి కుటుంబ విషయాలు వ్యక్తిగత విషయాలు పిల్లల ముందు చర్చించకపోవటం మంచిది సంతాన పురోగతి బాగుంటుంది సంతానం కోసం ధనాన్ని విశేషంగా ఖర్చు చేస్తారు ప్రతిరోజు తైలంతో దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి గతంలో ఫైనాన్స్ కంపెనీలో మీరు దాచిన ధనం కొంతవరకైనా వస్తుందని భావిస్తారు కానీ ఒక్క రూపాయి కూడా రా ఒక్క రూపాయి కూడా మీ చేతికి రాదు మధ్యవర్తుల మొత్తం మింగుతారు డాక్టర్లకు చార్టెడ్ అకౌంటెంట్లకు విద్యా సంస్థలు నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంది వివాహాది శుభకార్యాలు ఎట్టకేలకు మునిగిపడతాయి స్టేషనరీ వ్యాపారస్తులకు చిల్లర వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉంటుంది కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి అవార్డులు రివార్డులు లభిస్తాయి ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల అలక్ష్యం చిన్న చూపు పనికిరాదు నూతన విద్యా విధానాలు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి ఈ రాశి ఫలితాలు చాలా విస్తారంగా చాలా డీప్గా స్త్రీలకి పురుషులకి విడివిడిగా రాయడం జరిగింది పంచాంగ పట్టం కాబట్టి కొద్దిసేపు చెప్పాను మిగిలింది సుమదిది గంటల పంచాంగంలో చూసుకోండి మునుగు డాట్ కామ్ పంచాంగంలో కూడాను మీది రాశి ఫలితాలు చూసుకోవచ్చు ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు గారు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు గౌరవం ఒకటి అగౌరవం మూడు ఈ రాశి వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది ఎన్నో విషయాలు అనుకూలిస్తాయి మంచి ఫలితాలు వస్తాయి సమాజంలో మీ స్థాయిని మీ స్థానాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు నూతన భాగస్వాములతో చేసే వ్యాపారాలు బాగుంటాయి ప్రభుత్వ పరంగా కొన్ని మంచి ఆర్డర్స్ పొందగలుగుతారు కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లీజులు అనుకూలిస్తాయి వ్యాపారంలో నూతన బ్రాంచీలు నెలకొల్పుతారు అపార్ట్మెంట్ కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకోకుండా వాస్తవాలను ప్రత్యక్షంగా కలిగించి నిర్ణయం తీసుకోండి స్త్రీలు ఆరోగ్యం విషయమై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది నిజమైన మిత్రులు ఎవరో కాని ఎవరో కంటికి స్పష్టంగా తెలుస్తుంది రాజకీయ జీవితం బాగుంటుంది నీచ రాజకీయాల వంట పట్టించుకున్న వాళ్ళు పోటీదారులు అవుతారు అలాంటి వ్యక్తులతో కలవటం ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితి ప్రతి పనికి రెండవ ప్రయత్నంలో కానీ సంపూర్ణమైన ఫలితం లభించదు నాగభయం నరదృష్టి నరఘోష పోవటానికి అర్థం కాని రోగాలు పోవటానికి గండాలు పోవటానికి నాగబంధాన్ని ఉపయోగించండి సామాజిక సేవా కార్యక్రమాల్లో అనాథాశ్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు మన సంతోషం కలుగుతుంది పాత రుణాలు తీరుస్తారు ఆర్థికంగా బలపడతారు బంధుమిత్రులకు ఆత్మీయులకు చెప్పుకోదగిన సహాయం చేస్తారు శ్రీ శ్రీశైల మల్లికార్జునలింగం లింగం వక్రం పరాక్రమం అందుచేత పాశుపత హోమాలు శ్రీశైలంలోనే చేయాలి ఈ రాశిలో జన్మించిన వారు అమృత మహాపార హోమం చేయాలి పరువు నష్టాలకు సంబంధించిన దావాలు కోర్టులో వేయవలసిన పరిస్థితి బహుశా సంభవించవచ్చు పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజ సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజు గురువు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుపగలరు మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు గౌరవం నాలుగు అగౌరవం మూడు మిథున రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి దైవానుగ్రహం వల్ల ఎక్కువగా మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి విద్యా సంస్థలకు సేవా సంస్థలకు మ్యారేజ్ బ్యూరోలకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థికంగా బలపడతారు మరికొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు సమాజంలో ఉన్న అనుబంధాలన్నీ డబ్బుతోనే ముడిబడి ఉన్నవే అయినా మానవీయ కోణంలో ఆలోచించే వ్యక్తులు కూడా ఉన్నారని గ్రహిస్తారు అలాంటి వాళ్ళమే అలాంటి వాళ్ళ వల్ల మీకు లాభం చేకూరుతుంది పోగొట్టుకున్నటువంటి డాక్యుమెంట్సు సర్టిఫికెట్సు మీకు తిరిగి లభిస్తాయి పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తారు వాళ్లకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు ప్రతి వారికి ఏదో ఒక మేలు చేసి అందరికీ సన్నిహితం అవుతారు దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి న్యాయ సంబంధమైన విషయాలు మీకు అనుకూలిస్తాయి ఐశ్వర్య నాయని ఉపయోగించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తలు చాలా అవసరం జాయింట్ ఖాతాల విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం స్త్రీల వల్ల మేలు పొందుతారు అధికార స్థానంలో ఉన్న స్త్రీల వల్ల కొన్ని ప్రభుత్వపరమైన ఉపయోగాలు పొందగలుగుతారు మీ వాక్చాతుర్యం శక్తి సామర్థ్యాలు మంచి ఫలితాలను ఇస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మంచి రోజులు తిరిగి ప్రారంభమవుతాయి ధనం ఎంత వచ్చినా చేతిలో నిలవడం లేదనే దిగులు తీరుతుంది ఈ రాశిలో జన్మించిన వారు భృగుపాసుపోత హోమం చేయాలి మల్లికార్జున లింగం మల్లికార్జున శ్రీశైల లింగం సస్తం వక్రం పరాక్రమం అందుచేత పార్శుపతమాలు శ్రీశైలంలోనే చేయాలి ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం మీ మీద పనిచేస్తుంది మీకంటూ సొంత శైలి అవసరం అని చెప్పని ఆలస్యంగా కలిగిస్తారు మొత్తం మీద ఈ సంవత్సరం పదమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజ సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే గురుగారు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ రాశి ఫలితాలు చాలా విస్తారంగా ఒక్కొక్క రాశికి ఏడు పేజీలుంటాయి ఏడు పేజీల్లో నేను చదువుతుంది కేవలం పది లైన్లు మాత్రమే మిగిలినవి మీరు శుభదిది గంటల పంచాంగంలో కానీ శుభదిది పెద్ద పంచాంగంలో కానీ చూసుకోండి ఈ రాశి ఫలితాలు మీరు ములుగు డాట్ కామ్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు అన్ని వివరంగా అందులో ఉంటాయి కర్కడ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు గౌరవం ఏడు అగౌరవం మూడు ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి కష్టపట్టంలో ఉన్న ఆనందాన్ని గుర్తిస్తారు టీవీ సివి సినీ కళాకారులకు యాంకర్లకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు దురభ్యాసాలకు విందులు వినోదాలకు దూరంగా ఉంటారు సంగీత సాహిత్యాది లలిత కళల పట్ల ఆసక్తి కనపరుస్తారు సంతానం వల్ల సమాజంలో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల వల్ల మీ పరపతి గౌరవం పెరుగుతాయి నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలిక ఉద్యోగం పార్ట్ టైం ఉద్యోగం లభిస్తాయి సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయి రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి రాజకీయపరమైన పరమైన వ్యూహాలు ఫలిస్తాయి ప్రస్తుతం రాజకీయంగా ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉందో అది కోల్పోవటం అనేది జరుగుతుంది ముఖ్యమైన సభలకు సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి దొంగ స్వామీజీల మోసగాని మాటలు నమ్మి మోసపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది జాగ్రత్త వహించండి బదిలీ కోరుకునే వారికి ఉద్యోగంలో బదిలీ లభిస్తుంది విదేశీ ఉద్యోగం విదేశీ విద్యాయత్తనాలు ఫలిస్తాయి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీటు లభిస్తుంది సాంకేతికపరమైన విద్యలో చక్కగా రాణిస్తారు వ్యాపార సంబంధం ఉన్న విషయాలు కూడా లాభిస్తాయి పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల కొన్ని చికాకులు సంభవిస్తాయి పూజల్లో సుమంగళి పసుపుని ఉపయోగించండి ఇందులో దేవతా వృక్షమైనటువంటి తెల్ల వేరు కలుస్తుంది అందువల్ల దీని ఒక ప్రత్యేకత ఏర్పడింది ఇన్సూరెన్స్ విషయంలో జాగ్రత్తలు వహించండి చూర భయం పొంచి ఉందని గ్రహించండి ఫైనాన్స్ కంపెనీలో మీరు రాసిన ధనం కొంతవరకైనా వస్తుందని చెప్పని భావిస్తారు కానీ పరిస్థితులను గమనిస్తే ఒక రూపాయి కూడా చేతికొచ్చే పరిస్థితిగా గోచరించట్లేదు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి అయినప్పటికీ అంతం లేని ఆలోచనలతో మీ మనసు ఆందోళనతోనే ఉంటుంది కాంట్రాక్టులు లీజులు సబ్ కాంట్రాక్టులు మొదలైనవి లాభిస్తాయి వ్యాపార విస్తరణకు ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా వ్యాపారం వృద్ధి చెందుతుంది సామాజికంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల సంతాన విషయమై ఎక్కువగా శ్రద్ధ కనపరుస్తారు ఈ రాశిలో జన్మించిన వారు చేయాలి ఏ ఏ ఏ ఏ ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజు గురుగారు సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుపగలరు సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు గౌరవం మూడు అగౌరవం ఆరు ఈ వారికి సంవత్సరం బాగుంది విద్యా సంబంధమైన విషయాలు ఆర్థిక ఆరోగ్య పరిస్థితి వృత్తి ఉద్యోగాల పురోగతి బాగుంది కళా సాహిత్య రంగాల్లోని వారికి మంచి గుర్తింపు ప్రఖ్యాతి లభిస్తుంది మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంటారు మంచి ఫలితాలు సాధిస్తారు ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు గృహంలో అదనంగా ఒకరి సంపాదన పెరుగుతుంది కొన్ని స్థిరాస్తుల విలువ సాధారణంగా పెరుగుతుంది మీరు ఊహించినట్లు అసాధారణంగా రేట్లు పెరిగే అవకాశాలు లేవు ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి పూర్వపు పరిచయాల్ని పునరుద్ధరణ చేసుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు తద్వారా జన సమీకరణ బల సమీకరణ చేసి మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి స్నేహితులలో వచ్చే కొన్ని మార్పులు ఇబ్బందికరంగా మారుతాయి బాధితల్ని విస్మరించి మొండిగా వ్యవహరిస్తారు సందర్భోచితంగా తీసుకునేటువంటి నిర్ణయాలు లాభిస్తాయి మొత్తం మీద మీ ఈ సంవత్సరం కొన్ని గడ్డు సమస్యల్ని అధిగమిస్తారు విదేశాల్లో నివసించే వారికి ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి సంవత్సర ద్వితీయార్థంలో చాలా బాగుంది స్త్రీలతో లేక భాగస్వాములతో విభేదాలు గోచరించిన వివాహాలు శుభకార్యాలు మాత్రం ముడిపడతాయి వీలైనంతవరకు సర్దుకుపోయే ప్రయత్నాలు వీరు చేస్తారు ఎవరితోటి విరోధాలకు కానీ విభేదాలకు కానీ తాగులేని వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అవి ఫలిస్తాయి ఇతరుల మీద మీరు చేసే వ్యాపారాలు లాభిస్తాయి ప్రతి నిత్యం హనుమాన్ సిద్ధూర్ దీన్నే గంగ చిత్తూరు ఉంటారు దీన్ని ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సంతానంలో ఒకరికి విదేశాలు పంపించడానికి గట్టి ప్రయత్నం చేసి సఫలీకృతమవుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల పురోగతి పురోభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతాయి వాటి కోసం చెప్పుని రుణాలు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది బ్యాంకు రుణాలు కూడా లభిస్తాయి ఉద్యోగ అవకాశాలు వదులుకొని వ్యాపారం వైపు కొంతమంది మొగ్గు చూపిస్తారు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన కలుగుతుంది వాళ్ళని ఓ దారిలో పెట్టడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది అయితే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది మీరు చేసే వివాహ ఫలితాలు పాలిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య పాస్పోత హోమం చేయాలి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ సంవత్సరం సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఏ ఏ నోమైనా ఏ వ్రతమైనా ఆర్డర్ చేయండి అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా కొండండి గురుగారు వారికి రాశి ఉండబోతోంది కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు బేయం రెండు గౌరవం ఆరు అగౌరవం ఆరు ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి సాధిస్తారు భూమి సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి మీ అంచనాలు సరితూగుతాయి వ్యవసాయ జల సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి సంవత్సరం మొత్తం మీద ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో మార్పులు పదోన్నతి బదిలీ వంటివి సంభవిస్తాయి కార్యాలయంలో మీ స్థాయి మీ స్థానం పదిలంగా ఉంటుంది ఉద్యోగంలో మార్పులు మీకు లాభిస్తాయి నూతన వ్యాపారాలు ఉద్యోగాలు మీ అంచనాలకు మించి బాగుంటాయి విద్యా సంస్థలకు సంబంధించిన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తారు స్కాలర్షిప్పులు లభిస్తాయి మంచి ఉద్యోగం లభిస్తుంది కుటుంబ ప్రతిష్ట నిలబడతారు పెద్దల సంతోషానికి మీరే కారణమవుతారు యోగా మెడిటేషన్ ప్రకృతి వైద్యం పట్ల మక్కువ చూపిస్తారు అయితే వీటిల్లో అతిగా వెళ్ళటం వల్ల వికటించి ఉన్నటువంటి ఆరోగ్యం దెబ్బతీనే అవకాశం ఉంది జాగ్రత్త పడండి ఏది ఏమైనా ఒక సర్టిఫికెట్ ఉన్నటువంటి ఒక మంచి పేరు ఉన్నటువంటి డాక్టర్ సలహా అనేది చాలా ఉపయుక్తమైంది కొత్తవరకు దానివల్ల రక్షణ లభించే అవకాశం ఉంది స్త్రీలతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి వాళ్ళ వల్ల ప్రయోజనం పొందుతారు వాటర్ ఫౌండేషన్ బిజినెస్ బాగుంటుంది మద్యం దుకాణాల వారికి డాక్టర్లకు విద్యా సంస్థలకు ఆయుర్వేద వైద్యులకు సంతాన సాఫల్య కేంద్రాలకు చార్టెడ్ అకౌంటెంట్స్కు కాలం చాలా అనుకూలంగా ఉంది వివాహాది శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నెరవేరుతాయి శుభకార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు సంతాన పురోగతి బాగుంటుంది ప్రతిరోజు సిద్ధగంధంతో అభిషేకం చేయండి సంతాన విద్యా సంబంధమైన విషయాల్లో సంతోషం కలిగించిన ధనం అధికంగా ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ భవిష్యత్తుకి ఏలోటు రాకుండా చేయగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు అంగారక హోమం చేయాలి శ్రీశైల లింగం షష్టం వక్రం పరాక్రమం అందుచేత హోమాలు శ్రీశైలంలోనే చేయాలి లక్ష్మీప్రదమైన ముఖానికి వివాహ ప్రాప్తికి సంతాన ప్రాప్తికి లక్ష్మీ సదనం ధరించడం వల్ల మహాలక్ష్మీదేవికి లక్ష్మీ సంతనంతో పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజు గురుగారు వారికి ఎలా ఉండబోతోంది వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు గౌరవం రెండు అగౌరవం రెండు ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది విద్య సాంకేతిక క్రీడా రంగాల్లో విశేషంగా రాణిస్తారు మీ శక్తి సామర్థ్యాలకు ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా గౌరవ పురస్కారాలు లభిస్తాయి పోటీ పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ఎలాగైనా విజయం సాధించాలనే మీ మొండితనం పట్టుదల మంచి ఫలితాలను ఇస్తుంది ప్రేమ వివాహాలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది కొంతమంది విషయంలో సాంకేతిక విద్యాపరంగా చక్కగా రాణిస్తారు కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది సంవత్సర ద్వితీయార్థంలో నూతన అవకాశాలు కలిసి వస్తాయి విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి గ్రీన్ కార్డు లభిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా బాధ్యతాయుతంగా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా శుభకార్యాలు మాత్రం పూర్తవుతాయి చిన్న వ్యాపారం చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు బాగుంటాయి ప్రమోషన్ పరీక్షలో విజయం సాధిస్తారు ప్రమోషన్ లభిస్తుంది లభించిన ప్రమోషన్ ద్వారా మీ సహచరులకు కూడా న్యాయం చేస్తారు చాలా విషయాల్లో ఉన్నదానితో సంతృప్తి పడతారు సంతానం యోగక్షేమాలపై అధిక శ్రద్ధను కనబరుస్తారు స్పెక్యులేషన్కు దూరంగా ఉండటమే పరోక్ష లాభం అని గుర్తిస్తారు ప్రతినిత్యం నిత్యం యజ్ఞ బస్పాన్ని ధరించండి దీనిని ధరించడం వల్ల యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది వీసా పాస్పోర్ట్ వంటి అంశాలు సానుకూలపడతాయి మీ విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడ్డా వాటిని దాటుకుని రాగలుగుతారు జ్యేష్ఠ సంతాన విషయమై కొంత జాగ్రత్తలు అవసరమవుతాయి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కొంతమందికి ఏర్పడ్డా అవి సర్దుకొని పోగలుగుతారు ఏమీ ఇబ్బంది లేదు ప్రతికూలమైనటువంటి కాలానికి ఎదురేది అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు దీనికోసం ఎంతగానో శ్రమిస్తారు ఈ రాజులో జన్మించిన వారు కుబేర బాస్పత్ హోమం చేయాలి అదేవిధంగా నాగబంధాన్ని ఉపయోగించాలి పూజ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు గారు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది ఆదాయం రెండు వ్యయం పదకొండు గౌరవం ఐదు అగౌరవం రెండు ఈ రాశి వారికి సంవత్సరం బాగుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అభివృద్ధి కార్యక్రమాలు బాగుంటాయి నూతన వ్యాపారాలు లాభిస్తాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు సంవత్సర పదమాత్రంలో కన్నా ద్వితీయంలో బాగుంటాయి శుభకార్యాలు ఘనంగా చేస్తారు సంతాన పురోగతి బాగుంటుంది ఈ రాశివారికి ఏనిన్నా శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి పదకొండు మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించి వడమాల సమర్పించండి మొత్తం మీద ఈ సంవత్సరం నైంటీ పర్సెంట్ బాగుంది అనువైన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి వాయిదా పద్ధతిలో ఒక స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు డబుల్ రిజిస్ట్రేషన్ పట్ల జాగ్రత్త వహించండి గత అనుభవాలే దీనికి కారణమవుతాయి యోగాభ్యాసం ప్రకృతి వైద్యం మూలికా వైద్యం మంచి ఫలితాలను ఇస్తాయి వైద్య సంబంధ రంగానికి చెందినటువంటి ఫ్యాక్టరీలు లాభాల బాటలో నడుస్తాయి ప్రతిరోజు సర్పదోష నివారణ సూనంతో స్నానం చేయటం వలన సర్పదోషాలు తొలగిపోతాయి ఈ రాశి వారికి అది అవసరం రాజకీయ జీవితం బాగుంటుంది మీరు అనుకున్నటువంటి పనులు సమయానికి కాస్త అటు ఇటుగా పూర్తవుతాయి భగవంతులు అన్నీ ఇచ్చిన కొన్ని మనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయన్న భావంతో అవిశ్రాంతిగా కృషి చేస్తారు కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకున్నంత వెసులుబాటు ఉండకపోవచ్చు వ్యాపార సంబంధమైన వాతావరణంలో ఇమ్మలేరు పోటీ పరీక్షల ద్వారా మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు గృహగతుల రీత్యా అఘోర హోమం చేయాలి ఈ సంవత్సరం ఆరోగ్య పరిస్థితి కుదరపడుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే గురుగారు ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు గౌరవం ఏడు అగౌరవం ఐదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభించే సూచనలు ఉన్నాయి దేవాలయాలకు సామాజిక సేవా కేంద్రాలకు విరాళాలు ఇస్తారు సెల్ఫ్ డ్రైవింగ్లో సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది దూరం దూరంగా ఉంటే మరింత ప్రశాంతత లభిస్తుందని భావిస్తారు దాన్ని అమలు చేయలేదు ఆదాయ పన్ను విషయంలో ముందు జాగ్రత్తలు వహించండి ఆదాయ పన్ను విషయంలో ముందు జాగ్రత్తలు వహించండి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి వ్యాపారపరంగా మరిన్ని అవకాశాలు కలిసి వస్తాయి ఈ ధనసు జన్మించే జన్మించిన వారికి ఏలినాశి నడుస్తుంది కావున ఎనిమిది శనివార సరికి తైలాభిషేకం చేయించి ఆంజనేయ స్వామి వారికి పదకొండు మంగళవారాలు పాటు ఆకుపూజ చేయించి వడమాల సమర్పించండి సంతాన సంబంధమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నూతన గృహం ఏర్పడుతుంది లేక అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగం కన్నా మంచి ఉద్యోగం అంది వస్తుంది ఉన్నంతలో విలాసవంతుల జీవిత గడపాలని నిర్ణయించుకుంటారు ముద్రణ ప్రచురణ వ్యాపారాలు లీజులు లైసెన్సులు అగ్రిమెంట్లు లాభిస్తాయి మధ్యవర్తితో చేయటం వల్ల లాభం పొందుతారు తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాల మీద దృష్టిని సారించి లాభాలు గడిస్తారు వంశపారంపర్య ఆస్తులు కొంతవరకు కలిసి వస్తాయి ప్రతిరోజు సర్వరక్షాచరణంతో స్నానం చేయటం వలన నవగ్రహాల బాధలు తొలగిపోతాయి వంశపారంపర్య ఆస్తులు కొంతవరకు కలిసి వస్తాయి ప్రభుత్వ పరంగా రావాల్సిన బిల్లులు ఆలస్యంగా చేతికి రావటం వల్ల వడ్డీలు ఎక్కువగా కట్టాల్సిన పరిస్థితి గోచరిస్తోంది అవివాహితులైన వారికి వివాహం జరగటానికి కొద్దిపాటి అవకాశాలు గోచరిస్తున్నాయి కొన్ని విషయాల్లో రాజీ పడినంత కాలం వివాహం కష్టతరమవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది పండ్లు పూల తోటలకు సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయం బాగా ఉన్నప్పటికీ పొదుపు చేయటం కష్టమవుతుంది ఎక్కడా తలవంచకుండా రాజీ లేని జీవితాన్ని గడుపుతారు ఉద్యోగానికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డరు అధికార పత్రాలు చేతికి వస్తాయి విలువైన ఆభరణాలు వస్త్రాలు కొనుగోలు చేస్తారు వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి ఈ రాశిలో జన్మించిన వారు అఘోర బాసుపతి హోమం చేయాలి ప్రతి అధికంగా శ్రమించవలసిన పరిస్థితి వస్తుంది అయితే దానికి తగినటువంటి ఫలితం కూడా ఉంటుంది ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే గురుగారు మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుపగలరు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు గౌరవం నాలుగు అగౌరవం ఐదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది ఆర్థిక పరిస్థితి సర్దుబాటుతోనే నడుస్తుంది విద్య పోటీ పరీక్షలు విదేశీయానం విదేశాల చదువుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గ్రీన్ కార్డు కోసం పైత్రం చేసేవారికి సానుకూలమైన ఫలితాలు వస్తాయి సంతాన పురోగతి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తారు పిల్లలు అనుకున్న పురోగతి సాధిస్తారు సంతాన పురోగతికి వాళ్ళ అభివృద్ధికి విశేషంగా ధనం ఖర్చు పెడతారు వర్గం మీ గండగా నిలుస్తారు వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో మీ భాగస్వాముల తొందరపాటు వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి శక్తి సామర్థ్యాలు ఏమాత్రం లేని పరికి మాలిన వ్యక్తులు రాజకీయ పరపతి వల్ల లేని ప్రయోజనాలు పొంది మీపై పెత్తనం కొనసాగిస్తారు ఇది మీకు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది పెద్దవాళ్ళతో సమాజంలో పరపతి కలిగిన వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి చాలా సందర్భాల్లో నిర్మహమాటమైన మాటలు చేతలు మిమ్మల్ని రక్షిస్తాయి వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి రాజకీయ సామాజిక సేవారంగాలకు సంబంధించిన పదవులు లభిస్తాయి నవగ్రహ ఒత్తులతోటి నవగ్రహ ఒత్తులతోటి నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి అమ్మకాలు కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలు ముడిపడతాయి అనూహ్యమైన మంచి ఫలితాలు వస్తాయి బ్యాంకు లావాదేవీలు చిరాకుపరుస్తాయి విదేశాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఫంక్షన్ హాల్ నిర్వహణకు మధ్యస్థంగా ఉంది ఇంటర్నెట్ సెంటర్ వైద్య పరికరాల మీ వ్యాపారులకు అనుకూలంగా ఉంది సహోదర సహోదరి వర్గంతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి వాళ్ళ అవసరాలు సహాయపడతారు పెద్దలు తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు నవగ్రహ పాసుపద హోమం చేయాలి కార్యాలయంలో టీమ్ స్పిరిట్ తో పనిచేసి మంచి ఫలితాలు సాధించి ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు ఏ ఏ ఏ ఏ ఏ నోమైనా చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ గురుగారు వారికి ఎలా ఉండబోతోంది ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు గౌరవం ఏడు అగౌరవం ఐదు కుంభరాశి వారికి సంవత్సరం చాలా బాగుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది గొప్ప కార్యక్రమాలను శ్రమించి ఒంటరిగా అనుకూల ఫలితాలు సాధిస్తారు ప్రజాకర్షణ పెరుగుతుంది రాజకీయపరమైన పదవులు లభించే అవకాశం ఉంది డాక్యుమెంట్లు లిఖితపూర్వక వ్యవహారాలైనందు జాగ్రత్త వహించండి కొనుగోలులో మోసపోయే అవకాశాలు ఉన్నాయి చాలా మెళకువ అవసరం వృత్తి ఉద్యోగాల పరంగా సంవత్సర పదమార్థంలో పురోగతి బాగుంటుంది ద్వితీయార్థంలో కూడా మంచి అభివృద్ధి గోచరిస్తుంది మీరు ఎవరిపైన ఆశలు పెంచుకున్నారో వాళ్ళే మీకు కష్టాలు తెచ్చిపెడతారు మీ మాట వినకుండా పొరపాటు నిర్ణయాలు చేస్తారు మొండిగా గవహరిస్తారు కాలం కఠినమైందని గ్రహిస్తారు నూతన భాగస్వాముల కూటమిని ఏర్పరుస్తారు వినూత్నమైన వ్యాపారం ప్రారంభిస్తారు రాజకీయాల్లో అభివృద్ధి సాధిస్తారు ప్రజల ఆశీస్సులు పొందగలుగుతారు విస్తృతమైనటువంటి వ్యాపారం ప్రారం వినూత్నమైనటువంటి వ్యాపారం ప్రారంభిస్తారు అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు సెల్ఫ్ డ్రైవింగ్ స్విమ్మింగ్లో తగు జాగ్రత్తలు తీసుకోండి మధ్యవర్తిత్వం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు గతంలో మీరు డాక్యుమెంట్పై చేసిన సంతకాలు వివాదాస్పదం అవుతాయి వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి మన కలుగుతుంది గతంలో శ్రీ సంతానం పట్ల విశేషమైన శ్రద్ధ వాళ్ళ ఉన్నతి కోసం పాటుపడుతున్నాను అనే భావనతో మీరు పడ్డ శ్రమను కూడా మర్చిపోతారు విద్యార్థిని విద్యార్థులు ప్రతి నిత్యం సరస్వీ తిరకాన్ని ధరించడం జ్ఞానచూర్ణాన్ని సేవించడం వలన మంచి ఫలితాలు పొందుతారు సువర్ణాభరణాలు విలువైన ఆస్తుల కొనుగోలు చేసే సమయంలో మోసానికి గురి కాకుండా జాగ్రత్తలు వహించండి సంవత్సరం ప్రారంభంలోనే ప్రారంభించిన వ్యాపారం బాగా విస్తరిస్తుంది శ్రీశైల లింగం సస్తం వక్రం పరాక్రమం అందుచేత పాశుభుత హోమాలు శ్రీశైలంలోనే చేయాలి రొటేషన్లు లాభాలు బాగుంటాయి అవివాహితులైన వారికి సంవత్సరం వివాహకాలం మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది కాంట్రాక్టులు కాంట్రాక్టులు ప్రభుత్వ నిధులు అనుకూలిస్తాయి స్నేహ స్నేహబంధాల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది విందులు వినోదాలు అధికమవుతాయి ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం శనిగ్రహ అనుగ్రహానికి అఘోర పాశదోమం చేయాలి సంతానానికి సంబంధించిన విద్యా విషయాల్లో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది ఇసుక నుండి తైలం చేయవచ్చు ఇష్టం లేని వ్యక్తుల నుండి ప్రేమాభిమానాలు సాధించడం మన వల్ల కాదని గ్రహిస్తారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాజకీయంగా అనుకూలంగా ఉంది అయిన వాళ్ళ విషయంలో అతి జోక్యం చేసుకుంటారు అందుకు తగిన మంచి ఫలితాలు వస్తాయి ఏ పూజ ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే గురుగారు ఆఖరిగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు గౌరవం మూడు అగౌరవం ఒకటి ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది మానసిక ఉల్లాసాన్ని మనోధైర్యాన్ని కలిగి ఉంటారు కారణాలు ఏవైనా కొంతమంది సన్నిహితులు దూరం అవుతారు మరికొంతమంది అవుతారు న్యాయబద్ధంగా మీరు వ్యవహరించే తీరు చాలామందికి నచ్చదు వృత్తి ఉద్యోగాల విషయంలో కఠినంగా ప్రవర్తిస్తారు ఇతరుల సలహాలు నచ్చితేనే అమలు చేయండి ఇతరులకు ఇతరులు సలహాలు చెప్పలేని వాతావరణం మాత్రం కల్పించవద్దు పట్టుదలతో పట్టు విడుపులు కూడా మంచికి దారితీస్తాయి ఆధునిక వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారికి ప్రేమ వివాహాలు చెప్పదగినటువంటి సూచన కానే కాదు తాత్కాలిక వ్యామోహంలో జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోవద్దు వృత్తి ఉద్యోగాల్లో ఎదురవుతున్న రాజకీయాలను రాజకీయ పలుకుబడితోటే అధిగమిస్తారు పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధిస్తారు తద్వారా మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈ దేవుడికైనా ఈ దేవతకైనా మహాత్యవం పడుతూ అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ మహాతీతం బొడిలో పదిహేడు రకాల దేవతా ప్రీతికరమైన మూలికలు కలుస్తాయి కొన్ని అమ్మకాల సంబంధించిన విషయాల్లో విశేషంగా లాభపడతారు రుణాలు తీరుస్తారు తరకాలు వినిపిస్తారు ఇన్సూరెన్స్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు సంతాన పురోగతి బాగుంటుంది అనంతమైన వారి కోరికలను తీర్చడానికి మిక్కిరి శ్రమించాల్సి వస్తుంది వ్యాపార సంబంధమైన విషయాలు నిశ్చితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు మీ ఆలోచన మీ భాగస్వాములతో చెప్పి వారిని ఒప్పించి మీరు చేసే నూతన వ్యవహారాల వల్ల లబ్ధి పొందుతారు స్త్రీ సంతానానికి సంబంధించిన విషయాలు సంతోషపడతాయి వాళ్ళ పురోగతి బాగుంటుంది వివాహాల శుభకార్యాలు ముడిపడతాయి పూర్వీకుల ఆస్తిపాస్తులు న్యాయపరంగా మీకు చెందవలసినవి ఆస్తి మూడు వంతులు మీ చేతికి అందుతుంది మీరు నిర్ణయం తీసుకొని సంతకం చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి సంతకం చేయండి ఉద్యోగుల్లో నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి పై అధికారుల మెప్పు పొందుతారు మీరు చేసిన పోరాటం వల్ల కొంతమంది వృద్ధులకి వస్తుంది ఉద్యోగంలో స్థానచల్లం తప్పకపోవచ్చు అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు అగోర పాస్పోర్ట్ హోమం చేయాలి కార్యాలయంలో సహోద్యోగులతో అధికారులతో చాలా నేర్పుగా వ్యవహరిస్తారు మీ ప్రయోజనాలు ఈ సంవత్సరం చాలా బాగుంటాయి వృద్ధి చెందుతాయి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజు గురుగారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నవగ్రహ సంచార భాష్యాలు జరగబో సంఘటనలు సామాజిక విషయాలు గురించి తెలపండి నవగ్రహ సంచార భాష్యాలు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది జరగబోవు సంఘటనలు సామాజిక విషయాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలు మరిన్ని చూడబోతున్నాం వ్యవసాయం వ్యాపారం రెండు చేసుకునే పరిస్థితి లేదు దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారుతుంది శ్రీకాళ ఆస్తిస్సుని ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాలకు లభిస్తాయి వైఎస్ఆర్సీపీకి సువర్ణకాలం రానుంది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్దే విజయం రెండు వేల ఇరవై నుండి కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది తమిళనాడులో పెతనం బీజేపీదే కేజ్రీవాల్ గ్రహతులు బాగున్నాయి రజనీకాంత్ పార్టీ సూపర్ హిట్ కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి బలం తగ్గుతుంది క్రికెటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఉమేష్ యాదవ్ కులదీప్ యాదవ్ రాహనే శిఖర్ ధావన్ పూజార అశ్విన్ కుమార్ రవీంద్ర జడేజా చక్కగా రాణిస్తారు గత సంవత్సరం చెప్పిన ఈ దృశ్యంలో మార్పు లేదు నవాజ్ షరీఫ్ జాతకం బాగాలేదని రెండు సంవత్సరాల క్రితం చెప్పిన దృశ్యలో మార్పు లేదు ఈ సంవత్సరం నవాజ్ షరీఫ్ జాతకం మరింత దరిద్రంగా ఉంది అండర్ వరల్డ్ రాళ్ళులకు తీవ్రవాద ఉగ్రవాద నాయకులకు ప్రాణ సంకటం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే అవకాశం గరగత్తుల రీత్యా కనపడటం లేదు దొంగ సొమ్ము దొరలపాలు ఇస్రో ముబన్ల విజయాలు కొనసాగుతాయి చిన్న చిన్న అపస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది చైనా వస్తువులను బహిష్కరిస్తే కానీ మన దేశానికి మంచి రోజులు ఆరంభం కావు అన్ని విధాలుగా పాకిస్తాన్ చరిత్ర పరిసమాప్తం చైనా వేసే భిక్ష మాత్రమే దిక్కు పివి సింధు రాణిస్తుందని గత రెండు సంవత్సరాల నుండి చెబుతున్న జోస్యంలో మార్పు లేదు ఈ సంవత్సరం కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది క్రికెట్తో సహా అన్ని రకాల క్రీడల్లో భారత్ రాణిస్తుంది మాజీ మంత్రి చిదంబరం కుటుంబ పరిస్థితి ఈ సంవత్సరం పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్లవుతుంది గతంలో చెప్పినా ఈ దోస్తుల్లో మార్పు లేదు సిరియాలో ఆగని హింస డమాస్కస్లో సవాల గుట్టలు ఉత్తర అమెరికా ఫిలిప్సీన్ దీవులకు ప్రకృతి వైపరీత్యాలు తీవ్రమైన తుఫాను జలబీభత్సం భూకంపం ఇజ్రాయిల్ చేతికి రక్తపు మరకలు గ్యాస్ట్రిక్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గ్రహగతులు బాగాలేవు డూప్లికేట్ ఐఏఎస్ ఐపిఎస్లు ఎక్కువ అవుతారు అరుణాచల్ ప్రదేశ్ వివాదం శుద్ధిమిచ్చి రాగాలబడుతుంది క్రికెట్లో దక్షిణాఫ్రికాకి ప్రపంచ ఖ్యాతి బ్రాకెట్లో మొదటిసారిగా క్రికెట్లో ఆస్ట్రేలియాకు చేయుదనుభావాలు టీమిండియా వరల్డ్ నెంబర్ వన్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గడ్డు రోజులు రకరకాల సంస్థలు చిన్న సినిమాలు బాగా రాణిస్తాయి దేశ ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుంది ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి ఆందోళనకరం బ్యాంకుల పరిస్థితి వెంటిలేటర్ మీద ఉంది అప్పుల పరిస్థితి యాక్సిలేటర్ మీద ఉంది ఆర్థిక సమస్యలకు సంబంధించి అంతర్గత విషయాలు ప్రజలకు తెలియకుండా పెడతారు ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి పరిపాలనలో విమర్శలు భారత సైన్యానికి చైతన్ండా పని గ్రహగతులు సూచిస్తున్నాయి జీఎస్టీ వల్ల అనేక రకాల ఇబ్బందులు విద్యారంగంలో అవగతకలు డ్యాష్ బ్యాంకులలో అతిపెద్ద కుంభకోణాలు బయటపడతాయి మూడు సంవత్సరాల క్రితం చెప్పిన ఈ జ్యోతిష ఫలితంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు ఆస్ట్రేలియాకు ఆర్థిక సంక్షోభం విదేశీ వ్యాపారాల వల్ల నష్టం కరువు పరిస్థితులు సొరబాటుదారుల ప్రవేశం ప్రకృతి వైపరీత్యాలు కుంగ తీస్తాయి జర్మనీ దేశ గ్రహస్థితి బాగాలేదు జపాన్ పరిస్థితి పరవాలేదు ఈజిప్టు పరిస్థితి బాగాలేదు గ్రహగతులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి దుస్సంకటలు సంప్రాప్తిస్తాయి హవాయి దీవుల్లో బద్దలు బదులుగానున్న అగ్నిపర్వతం బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పగొలుతుందా అనే భయం ఏర్పడుతుంది సరిగద్దుల్లో యుద్ధ వాతావరణం పోయి యుద్ధమే సంభవించే పరిస్థితి రావచ్చు బ్రిటన్ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది రెండు వేల పదిహేనులో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాదని చెప్పిన విషయంలో మార్పు లేదు ప్రభుత్వ హాస్పిటల్స్కు పెద్ద రోగం పట్టింది సామాన్యుడికి రోగం వస్తే చావడమే భారత్కు ఆర్థిక అనారోగ్యం పన్నులు ఎగవేతదారులు ఎక్కువ అవుతారు టూరిజం ఓ సాహసృత్యం మానసిక ఉల్లాసం కాదు విద్యార్థులు విద్యార్థులారా దయచేసి ఈతలకు వెళ్ళకండి విఘానయాత్రలు వద్దు బాగా బాగాలేవు ప్రత్యేక ప్యాకేజీ ఏమీ లేదు ప్రత్యేక మోసమే రెండు వేల పదహారులో చెప్పిన ఈ ఫలితంలో ఈ సంవత్సరం కూడా మార్పు లేదు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఖ్యాతి అంతకంతకు పెరుగుతుంది స్వామి దీవెళ్ళు ఇరు రాష్ట్రాల ప్రజలపై ఉంటాయి మరియు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అమరావతి అభివృద్ధి చెందుతుంది సింగపూర్ హాంగ్కాంగ్ బ్యాంకాక్లలో పేలుళ్ళు ప్రాణ నష్టం వరల్డ్ దాదాలకు ఈ సంవత్సరం కూడా చేటు కాలం వేలాదిగా తరలను పశువులు కబేళాలే ఆశ్రయాలు బంగారాన్ని చులక చేయగడ్డి నమ్మదించిన దాని పొరుగు ముందుకే శ్రీమతి సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది రైతులు పండించిన ఏ పట్టకైనా గిట్టుబాటు ధర రాదు చైనా డ్రాగన్ భారత్ ఎలిఫెంట్ మధ్య నిత్య హోరావరి దేవాదాయ శాఖలో విచ్చలవిడి అవినీతి పాపానికి పరాకాష్ట విరాట్ కోహ్లీ ముక్కుకి విక్స్ రాసుకోకపోయినా ఆటలో రాణిస్తాడు సురేష్ రైనా ధోని గ్రహగతులు బాగాలేవు అమెరికాలో హరికేన్స్ బీభత్సం దక్షిణ అమెరికా విలవిల తెలుగులో చిన్న సినిమాలు ఆదరణకు నోచుకుంటాయి టెక్సాస్ ఫ్లోరిడాతో సహా అనేక ప్రాంతాలు భీభత్స భయానకం ఫిలిప్సీస్కు తీవ్రమైన ప్రతికూల కాలం పెట్రోల్ ఉత్పత్తులు గ్యాస్ ధర మరింత పెరుగుతాయి దక్షిణ కాశ్మీర్లో జల వందల గ్రామాల మునక తైవాన్ యునాన్తో సహా చైనాలో భూకంపం జనం లబోదిబో షా ప్రాధాన్యత భరితగా పెరుగుతుంది కోలుగడ్డ విశాల సంఘటనలు పొక్కుతి విలయతాండం తీవ్రవాద కార్యక్రమాలు ఇబ్బంది పడతాయి రోహిత్ శర్మ కులదీప్ యాదవ్ రాణిస్తారు క్రీడాకారుల భద్రతా విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం ఈస్ట్ యూరప్ దేశాలకు ఉగ్రవాదుల బెడద మతపరమైన వేడుకల్లో తొక్కిసరాట్లు వందలాది మంది ప్రాణ నష్టం నకిలీ పత్రాలతో భూదందాలు అధికమవుతాయి అల్ హనీఫ్ ఉగ్రవా ఉగ్రవాద నాయకుడు షాయి బాబు ఇబ్రహీంకు ప్రతికూల కాలం గుంటూరు జిల్లా సూర్యలేఖ బీచ్కి విశాఖ ఆర్కే బీచ్కి వెళ్ళొద్దు అక్కడ అపముచ్చువు రావుగ్రహ రూపంలో సంచరిస్తోంది అసలు సముద్రంలో దిగటం కానీ నదులలో దిగటం కానీ చేయొద్దు జలం వల్ల ప్రాణగండాలు ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయి అపముచ్చుకి పది రూపాయలే జలాలు జాగ్రత్త వహించండి విందులు వినోదాలు సెల్ఫీ ఫోన్లు కోపతీస్తాయి జాగ్రత్త మెట్రో రైలు ప్రయాణంలో అపశృతులు ధరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి జాతకం బాగుంది వీడియో గేమ్స్ ప్రాణం ఇదొక మానసిక రోగం యువకులు ఈ విషయాన్ని గ్రహించాలి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మిస్టరీ బయటపడుతుంది ఎన్ని ఉద్యమాలు చేసిన ఎన్ని ధర్నాలు చేసిన సీమాంధ్రకు కేంద్ర సహకారం అంతతో మాత్రమే ప్రాజెక్టు టెండర్ల కుంభకోణాలు కూకొండలుగా బయటపడతాయి కాకు బయటపెట్టే విషయాలు దిగ్భ్రాంతికరంగా ఉంటాయి కాకంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బీహార్ గుజరాత్లకు ప్రకృతి విభత్సాల తాకిడి భూకంపం సంభవించే అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో సీలు అఖండ విజయాలు సాధిస్తారు దొంగ సాఫ్ట్వేర్ కంపెనీల పట్ల జాగ్రత్త వహించండి ఎన్డీఏ కుటుంబంలో నితీష్ కుమార్ కొరకడానికి కొయ్య అవుతారు టీడీపీ బీజేపీ మధ్య సంకుల సవరం ఆంధ్రప్రదేశ్ ఈ నవగ్రహ సంచార భాషాలు కొన్ని తెలియజేయడం జరిగింది పూర్తిగా నవగ్రహ సంచార భాషల్ని శుభతిది పెద్ద పంచాంగంలో కానీ చిన్న పంచాంగంలో కానీ చూసుకోండి ములుగు డాట్ కామ్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు చూడండి